ంతకాలం అనారోగ్య సమస్యలతో బాధపడతారు ఆరోగ్యంగా కాల్మనీ కృషి చేస్తున్నప్పటికీ కేటగాలు మాత్రం తమ వైఖరిని మార్చుకోవట్లేదు తాజాగా కొంతమంది కూడా వేలాది రూపాయల్లో డబ్బులు అప్పుగా ఇచ్చి లక్షలాది రూపాయల్లో దండుకున్నారని అయినప్పటికీ కూడా ఇంకా తమల్ని వదలకుండా జలగలా పట్టుకుని పీడిస్తూ డబ్బులు ఇవ్వని పక్షంలో ఆ చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారంటూ కొంతమంది ఈ రోజు గుంటూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు ప్రస్తుతం ఏదైతే కాల్మనీ బాధితులు అయితే ప్రస్తుతం కొంతమంది ఇక్కడ ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి అది తెనాలి తెనాలి అండి మేము తెనాలి నుంచి వచ్చాము మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు అండి ఫైనల్ ఇయర్ కానీ ఇప్పుడు బీటెక్ ఫెయిల్ అయ్యాడు కొంచెం వరకు సప్లీ రాసుకుంటా మా దగ్గర డబ్బులు అంత పరిస్థితి లేకపోతే మాస్కులు అమ్ముకుంటానని చెప్పుకున్నా వేరే చోట అంట ముప్పై వేలు తెచ్చుకున్నాడంట ఆ డబ్బులతో మాస్కులు తెచ్చుకొని అమ్ముకుంటుంటే కొంచెం లాస్ అయ్యి ఇంకా డబ్బులు కావాలంటే ముప్పై వేలకి ముప్పై వేలు అరవై వేలు వడ్డీ లక్షల లక్షలు వడ్డీ అడుగుతున్నాడంట అప్పటికి మా ఇంట్లో గాజులు పెట్టి నా ఇచ్చానమ్మ తర్వాత మా అమ్మ దగ్గర లక్ష రూపాయలు కట్టమని మా అమ్మ దగ్గర ఇప్పించాను తర్వాత అయినా కూడా వేధిస్తున్నాడు అక్కడ ఇక్కడ తీసుకొచ్చి కూడా ఎనిమిది లక్షల దాకా వడ్డీ కట్టాడంట అయినా వేధిస్తున్నాడు కానీ మాకు తెలిసింది రెండు రోజులు మా పిల్లకి నిచ్చద పెళ్ళి కుదిరిందని నగలు చేపించి ఇంట్లో పెడితే నగలు చూసుకుంటే నగలు లేవు ఇంట్లో నగలు ఎక్కడ అని మేము లబో దిబో కట్టుకుంటే నగలు అమ్మేసాను అని చెప్పాడు అప్పుడు మాకేం తోచక సూసైడ్ చేసుకుందాం అనుకున్నాం సార్ తర్వాత ఏమో నేనే తీసానని చె నగలు ఆ అమ్మేసి ఆయన కట్టారని చెప్పాడు తర్వాత మేమేం చేయకపోతే మా అమ్మాయి వాలంటరీగా చేస్తుంది మమ్మీ నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు వెంటనే రేపు సోమవారం స్పందన ఉంది మమ్మీ కాడ ఎల్లు నువ్వు అక్కడే మీకు మాకు బాగా చేస్తారు వాళ్ళు మన జగనన్న ప్రభుత్వంలో మనకి చాలా బాగా చేస్తున్నా నువ్వు వెళ్ళి ఒకసారి అక్కడ ఇబ్బంది చెప్పు ఏమైనా అక్కడే పరిష్కరిస్తారు నువ్వు బాధపడేవాకు మనం చచ్చిపోవటం కూడా బా బాగుండదని మా అమ్మాయి చెప్పింది అందుకోసం మేము ఇక్కడ వచ్చామండి దయచేసి మాకు కొంచెం సాయం చేయండి వేధిస్తున్నారు చంపేస్తామని మాకు మా వాళ్ళ గురించి మాకు ప్రాణహాని ఉందండి పిల్లకి పిల్లడికి అది మీరు మొత్తం మీద ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు ఎవరి వల్ల మీకు ప్రాణహాని ఉందమ్మా భాష అనేది కాడండి ముప్పై వేలు తీస్తున్నాడు ఒకటే వేధిస్తున్నాడు రాత్రి పన్నెండు ఆరింటికి వాళ్ళ ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ తెప్పించుకుంటున్నాడు పిల్లల చేత చెప్పులు అంట వాచి కొనిపెట్టే వాచి కూడా తీసేసుకున్నాడు బూట్లు కొనిపెట్టే బూట్లు అసలు వాళ్ళ ఇంట్లో ఫీజులు మొత్తం బాబే ఇది అవన్నీ మాకు తెలియదండి ఇప్పుడు తెలిసింది మాకు రేపు రోజుకి ఇదే చేశాడని మేము ఎంతో బాధపడుతున్నాం మేము లేని వాళ్ళమండి చాలా బాధతో పిల్లలకి ఇలా ఇంతవరకు చదివించుకొని వచ్చానండి కానీ ఇంత బాధ పెడుతున్నాడు అండి మాకు ఆ సచినవుడు ఏమైపోతాడు అండి మేము చాలా ఇది అయిపోతున్నాం ఇంకొక అతని దగ్గర తీసుకున్నాడు అంటండి ఆయనకి ముప్పై వేలకి రెండు మూడు లక్షలు కొట్టాడు ఇచ్చాడంటండి అవన్నీ మాకు తెలియదు ఇద బాధిస్తున్నాడండి తెనాల్లో ఎక్కువ అయిపోయిందండి ఇవన్నీ కొంచెం దయచేసి కొంచెం మేలు చెప్పండి సార్ ప్లీజ్ అంటే ముప్పై వేలు తీసుకున్నారంటున్నారు కదమ్మా అంటే ముప్పై వేలు తీసుకుని ఎన్నో అయింది రెండు నెలలు సార్ అయింది రెండు నెలలు అయిందంట ఆ రెండు నెలలకి ఎందుకు ఇంత వడ్డీ కట్టారా లేకపోతే నాకు చెప్తే అయినా నేను రెండు రూపాయల కాడ నుంచే నేను నీకు ఐదు రూపాయలు మాట్లాడి చెప్పేదాన్ని కదా ఎందుకు ఇలా ఇదంతా చేసావు నువ్వు ఎనిమిది లక్షలు ఎందుకు కట్టావు అక్కడ రెండు లక్షలు ఎందుకు కట్టావు అని వేధిస్తుంటే నేను ఉరి వేసుకుంటాను చచ్చి సూసైడ్ చేసుకుంటానని వెళ్ళాడండి వెళ్తే అప్పుడు అందరు లాక్కొచ్చి ఇక్కడ తీసుకొచ్చానండి అది జరిగింది అమ్మ మరి అంటే చదువుకొని ఖాళీగా ఉంటున్నారు మాస్కులు వ్యాపారం చేసుకుంటున్నారని చెప్పి మీరే చెప్తున్నారు అటువంటి నేపథ్యంలో లక్ష లక్షల రూపాయలు మీ దగ్గర నుంచి తీసుకెళ్తుంటే ఎందుకని మీరు అడగలేదా మేము అడిగాం సార్ అడిగితే ఇప్పుడు లాభాలు చాలా ఉన్నాయి మమ్మీ దాకా ఆగింది మళ్ళీ ఇప్పుడు కరోనా టైంలో మళ్ళీ కొంచెం బేరం ఎక్కువ ఉంది అందుకోసం ఈ ఒక్కసారికి మమ్మీ లక్షకి ఇరవై వేలైనా వస్తాయి మమ్మీ ఏది ఒకటి చేద్దాం అని అడుగుతుంటే ఇస్తున్నామండి లాభత ఏమీ లేదు మాకు ఇద్దరు పిల్లలు అండి ఎం టెక్ చేశారు వాళ్ళకి కూడా జాబులు ఏమి లేవండి ఇప్పుడు దాకా మాకు మాకు చాలా ఇబ్బందిగా ఉండండి పిల్లడి నుంచి మేము చాలా సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాం ఏదో ఒకటి మీరే చేయండి న్యాయం ప్రధానంగా ఎస్పీని కలిశారమ్మ ఎవరెవరికి మీరు కంప్లైంట్ ఇచ్చారు ఎవరు వల్ల మీకు హానుందమ్మా ఇప్పుడు మాకు భాషను చిన్న ఆన ఆయనతో కొట్టిపిస్తాను పిల్లడికి అని భయపెడుతున్నారండి వాళ్ళు రావటానికి దారిలో కూడా భయపడుతున్నారు ఇంట్లోకి రావటానికి పక్క నుంచి వస్తున్నారు ఎవరు లేనప్పుడు రాత్రి పూట చూసి అనమాట వాళ్ళు కొట్టిపిస్తాను చంపేస్తాం మీకు అని భయపడుతున్నారు అందుకోసం కొంచెం చూడండి సార్ మీరు చెప్పండి బాషా దగ్గర చిన్న దగ్గర ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నారు తీసుకుని ఎన్నాళ్ళు అయింది మొత్తం తిరిగి ఎంత చెల్లించారు అన్న నేను చిన్న అతని దగ్గర ఫస్ట్ అప్పుడు ఒకటి అప్పుడు ఒకది అరవై వే అరవై ఐదు వేలు తీసుకున్నాను అన్న అరవై ఐదు వేలకి ఫస్ట్ ఏమో వారానికి ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఐదు వేలు ఎనిమిది వందల నుంచి వడ్డీ కట్టా వడ్డీ కడతా అలా వారం వారం ఎనిమిది వారాలు దాకా కట్టా కట్టి మళ్ళీ ఒక నెల ఆపా అలా ఒక నెల ఆపితే వడ్డీ ఏమో అరవై ఐదు వేలకి తొంభై లక్ష యాభై వేలు అయింది అన్నాడు లక్ష యాభై వేలు అయింది అన్నా అంటే అంతే మళ్ళీ ఆ అనామత్తు వడ్డీ అన్నాడు సరే ఆ లక్ష ఆ యాభై లక్ష యాభైకి మళ్ళీ నేను వెళ్ళి లక్ష రూపాయలు కట్టా ఇంకో యాభై వేలు కదా అంటే కాదు ఆ యాభై వేలకి ఇంకో లక్ష ఇంకో డెబ్బై వేలు వడ్డీ అయింది లక్ష ఇరవై వేలు అన్నాడు ఆ లక్ష ఇరవై వేలకి మళ్ళీ ఇంకో నెల అయింది మళ్ళీ ఇంకా డెబ్బై వేలు అంట లక్ష డెబ్బై వేలు కడితే కట్టు లేకపోతే రాగా వాళ్ళు మీ ఇంటికి వస్తారు మీ బాబాయ్ చెప్తా అంటే నాకు భయం వేసింది సార్ మళ్ళీ ఏమో బాషా దగ్గర నేను ఫస్ట్ ఏమో ముప్పై వేలు తీసుకున్నాను ముప్పై వేలు తీసుకుంటే ఆ ముప్పై వేలకి ఫస్ట్ ఏమో నలభై ఆరు వేలు అంత చేశాడు డెబ్బై ఆరు వేలు అయితే మా పిన్ని గాజులు తీసుకెళ్ళి తాకెట్ పెట్టా తాకట్ పెట్టి వచ్చిన యాభై వేలతో కట్టా ఆ ఇరవై ఆరు వేలకి నేను ఆపా మళ్ళీ ఏ ఇరవై ఆరు వేలే కదా అని చెప్పి కేరళ వెళ్ళా మా ఫ్యామిలీతో ట్రిప్ కేరళ వెళ్తే ఆ ఇరవై ఆరు వేలకి మళ్ళీ వడ్డీ అరవై వేలు ఎంత అయింది అరవై వేలకి రోజుకి పదిహేను వందలు వెయ్యి రూపాయలు అలా కట్టాలి లేకపోతే మీ బాబాకి చెప్పేస్తారని చెప్పి భయపెట్టాడు సరే అని అప్పుడు మళ్ళీ ఆ మా ఎందుకులే మళ్ళీ ఇంట్లో తెలిసి కొడతారేమో అని చెప్పి భయపడ్డా భయపెట్టి మళ్ళీ అలాగే కట్టా కడతా కడతా మళ్ళీ ఇంట్లో నగలు ఉంటే కడియం నది ఉంటే తాకట్ పెట్టేశా అమ్మేసి మళ్ళీ 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 కడితే మళ్ళీ దానికి మళ్ళీ వడ్డీ దానికి వడ్డీ అలా వడ్డీ వడ్డీ నెలకు రెండు వేలు అలా మా మా దగ్గర ఒక లక్ష అయితే అది కూడా కట్టేసా మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అడిగా వాళ్ళ దగ్గర అడిగి కడతానే ఉన్నా ఇంకా నువ్వు కడతావా కట్టవా లేకపోతే మీ సవాల్ దగ్గరకైనా చేరుకుంటా డబ్బులు తీసుకుంటా అని నాకు చాలా భయపెడుతున్నారు సార్ వాళ్ళిద్దరు భాష నీ చెక్కులు రెండు రెండు చెక్కులు రెండు నోట్లు నా దగ్గర ఉన్నాయి ఇంకా చచ్చిపోతాను అన్నా నేను ఇంకా అని చెప్తే అప్పుడు ఇంకా నీ రెండు చెక్కులు నీ రెండు రోడ్లు దా అని చెప్పి నాకు ై పెట్టి తీసుకెళ్ళాడు సార్ అది సార్ వాళ్ళ దగ్గర నీకు సంబంధించినటువంటి చెక్కులు నోట్లు ఉన్నాయి అదేవిధంగా నువ్వు డబ్బులు చెల్లించినట్లు కానీ రసీదులు కానీ అలాంటివి ఉన్నాయి కొన్ని ఫోన్పేలో ఉన్నాయి రోజు వచ్చి క్యాష్ తీసుకెళ్తాడు అసలు నా ఫోన్పే అసలు మొత్తం ఆయనకే కొట్టాను సార్ డబ్బులు సంపాదించింది సంపాదించినట్టు మొత్తం దాదాపు ఎనిమిది అయింది సార్ ఇంకా నేను చెప్పుకోవడానికి నాకు సిగ్గి వస్తుంది కానీ ఇంకా ఎన్నో లక్షలు లక్షలు కట్టాను సార్ ఇప్పుడు నేను చెప్పిన బయట ప్రజలు నమ్మరు అని చెప్పి నేను అసలు ప్రజలన్న కాదు నా మనసు నాకు తెలుసు సార్ నేను ఎంత కట్టాను దేవుడికే తెలుసు నేనైతే చాలా బాధపడి రూపాయి రూపాయి నరకంతో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వడ్డీలు చేశాను సార్ బయట చాలా మంది దగ్గర అప్పులు చేసి మరి ఆ భాష కట్టి 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 రోజు పోయి ఇంకా నేను చచ్చిపోతాను ఇంకా ప్లీజ్ ఈ ఒక్కసారిగా నాపి ఇంకా లేకపోతే నేను ఏం చేసుకుంటాను నేను అదే అంటే నువ్వు ఏదైనా చేసుకో నీ శవం దగ్గర కానీ నేను వచ్చి డబ్బులు తీసుకెళ్తాను నువ్వు నాకు మాత్రం డబ్బులు కట్టాల్సిందే అన్నాడు ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి చెల్లెల కోసం వచ్చిన బంగారం కానివ్వండి అదేవిధంగా పిన్నివి తల్లివి సంబంధించిన గాజులు కూడా తీసుకెళ్ళి తాగడ పెట్టే వాటి సందర్భంలో ఎప్పుడు ఇల్లులో వాళ్ళు గుర్తురాలేదని అన్న ఏం చేయమన్నా లేకపోతే ఇప్పుడు మా బాబాయ్ కొడుతా చెప్తాను అంటున్నాడు మా మా ఇంట్లో ఏమో మా నాన్న అంటే నాకు భయం మా బాబాయ్ అంటే నాకు భయం మా బాబాయ్ మళ్ళీ మాట్లాడు అని చెప్పి నాకేమో భయపడి ఇలా చేశాను ఫ్యామిలీ కోసం అంటే ఫ్యామిలీలో నా వల్ల ఒకళ్ళు అంటే ఏంది అసలు మీరు నువ్వు ఇలా చేసావు అని చెప్పి చెప్తారని చెప్పి భయంతో అలా చేసేసా అప్పుడు నాకేం అర్థం కాలేదు పిన్ని నువ్వు నేను బిజినెస్ చేసుకున్నాను అమ్మ నువ్వు ఇమ్మ అని చెప్పి అలా తీసుకెళ్ళిపోయాను సార్ ఇప్పుడు నేను అంటే వదిలేసేయాలంట వదిలేయాలంటే ఎంత కడితే నేను వదిలేస్తానంట సురక్షితంగా బాషా దగ్గర అంటున్నాడు ఇంకా డెబ్భై వేలకి ముప్పై వేలు వడ్డీ అయిందంట ఆ డెబ్బై వేలకి ముప్పై వేలు ఇంకా లక్ష ఇరవై వేలు కడితే భాష వదిలేస్తాడంట చిన్న లక్ష డెబ్బై వేలు కడితే వదిలేస్తాడు సార్ నీ చెప్పండి మీరు కూడా ఈ కాలమని బాధ్యతలేనా సార్ నేను కూడా దాదాపు ముప్పై వేలు దాకా తీసుకున్నాను సార్ ఈ భాష అనేది దగ్గర ముప్పై వేలకి నేను ముప్పై వేలు కట్టేసా అయినా ఎనిమిది వేలు వడ్డీ అది ఇది అని చెప్పి ఆ ఎనిమిది వేలకి అలా చక్కెర వడ్డీ వడ్డీ అని చెప్పి అలా పెట్టేసి దాదాపు రోజుకి వెయ్యి రూపాయలు లెక్క వెయ్యి రూపాయ వెయ్యి రూపాయలు దాకా అలా ఏడు నెలలు కట్టాను అసలు మూడు లక్షల చిల్లర దగ్గట్టాం అంటే మనకి షాప్ ఉంది ఇంకా నేను కాలేజీకి వెళ్ళేవాడిని కూడా కాలేజ్ ఆపేసి డబ్బులు కట్టాలని చెప్పి రోడ్ టెన్షన్ ఇంటికి ఇంటికి వస్తే నిద్రపట్టట్లా ఇలా వచ్చేసి రోజు కట్టి వీళ్ళకి దాదాపు ఇలా వీళ్ళిద్దరు కట్టడానికే మేము కాలేజ్ వదిలేసుకొని ఇంకా నేను షాప్లో ఉంటాను నానా అది ఇది అని చెప్పి నానేమో ఇంకా కాలేజ్లో అంతా ఫీజు కట్టావు నువ్వు ఎందుకు అది రా పర్లేదు నేను షాప్లో ఉంటాను అని చెప్పి ఇలా రోజు వీళ్ళకి ఈవినింగ్ అయితే చాలు నుంచి సాయంత్రం దాకా షాప్లో ఉండి డబ్బులు వెళ్ళాడు ఆ డబ్బులు తీసుకొని ఎలా వెళ్తాడు అలాగలా ఇప్పటికీ కడితే ఇంకా లక్ష రూపాయలు ఉంది నాది అంటున్నాడు మొత్తం కట్టేశాక అది ఉందిగా అంటే ఇది మీటర్ వడ్డీలు అలానే ఉంటాయి మీరు ఒక్కరోజు ఆపినా అంటే నేను ఒక థర్టీ డేస్ నుంచి ఇవ్వట్లా ఏంది తెచ్చినాక కూడా ఇంక ఇచ్చేది అది ఇది అంటే నువ్వు ఇవ్వకపోతే మీ ఇంటికి వచ్చేస్తా మీ బాబాయ్ వాళ్ళు చెప్తా అది ఇది నా దగ్గర ఎవిడెన్స్ ఉంది అది ఇది అని బెదిరిస్తున్నారు సార్ అది చిన్న అనే వ్యక్తి ఏమో ముప్పై వేలు ఒకసారి ఒకసారి ఏమో ముప్పై అలా అరవై వేలు అంత తీసుకున్నట్టుంది అది రోజువారీ లెక్క రోజుకి త్రీ హండ్రెడ్ అంటే నేను కాస్త ఇచ్చేయగలతా అని చెప్పి ఇలా రొటేట్ చేద్దామని మనీ వీళ్ళకి భాషాకి ఇద్దాం అని చెప్పి అలా వీళ్ళ దగ్గర రొటేట్ చేద్దామని చెప్పి తీసుకున్న ఆ ముప్పై వేలకి దాదాపు త్రీ మంత్స్ పైనే కట్టా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కడితే ఇంకా రోజువారీ అవ్వలేదు నీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బ్యాలెన్స్ ఉంది ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి నేను మొన్న ఇంట్లో బాగలేకపోతే వన్ మంత్ బయటికి రాలా ఇంకా వన్ మంత్ రాకపోతే ఆ వన్ మంత్ కంటే ఇంకో ఫిఫ్టీ థౌజండ్ వడ్డీ అయిందంట మొత్తం సెవెంటీ ఫైవ్ థౌసండ్ అది ఇది అని చెప్పి సెవెంటీ ఫైవ్ థౌసండ్ పొద్దు లక్ష రూపాయలు పొద్దుంది ఆ లక్షకి ఇప్పుడు లక్ష యాభై వేలు కట్టాలి నువ్వు అని చిన్న అనే వ్యక్తి రోజు ఫోన్ రోజుకి పదిహేను వందలు నువ్వు ఫోన్పేయాలి నువ్వేమో అసలు రోజుకు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తే ఎలా సరిపోయిద్ది అది ఇది అని చెప్పి చాలా హింసిస్తున్నారు సార్ అయితే నేనైతే కట్టలేము ఇంకా షాప్లో కూడా ఇంకా మనీ రావట్లేదు అని చెప్పి నేను కట్టట్లేదు ఇప్పుడు దాదాపు టెన్ రో టెన్ డేస్ నుంచి బాగా ఫోన్లు అవన్నీ అయిపోయినాయి దాదాపు రోజుకు వంద కాల్ అలా చేస్తున్నారు ఇద్దరు మేము కడుతున్నామన్నా ఇంకా ఆగట్లేదు అది ఇది అంటే కొడతాం రాఘవన్న అది ఇది అని చెప్పి బెదిరిస్తున్నారు సార్ ఇంకా నాదైతే చెక్ నోట్స్ ఏం లేవు సార్ ఎవరో తెలియదు సార్ మాకు కూడా ఈయన తీసుకొస్తున్న వ్యక్తి పేరు అది మీరు చెప్పండి చిన్న భాష దగ్గర మీరు కూడా డబ్బులు తీసుకున్నారు సార్ అవును సార్ ఇలా నేను చిన్న భాష దగ్గర డబ్బులు తీసుకున్నాను సార్ మామూలుగా నేను ఇప్పుడు చిన్నగారి దగ్గర అయితే నలభై వేలు తీసుకున్నాను సార్ నలభై వేలు అది ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్కి ఆపరేషన్ అయితే కాళ్ళకి ఆపరేషన్ అయితే తీసుకున్న ఆయనకి తెలిసి సమస్య కూడా తెలుసు ఆయనకి అయితే ఈ నలభై వేలుకి నేను ఒక ఎనిమిది రోజులకి నేను యాభై వేలు ఇస్తానని చెప్తే ఈ పరంగా చెప్తే లేదు కుదరదు నాకు ఎనభై వేలు కావాల్సిందే ఎనభై వేలు రావాల్సిందే అని ఎనభై వేలు అడిగితే లేదన్నా నా వల్ల అయితే కాదని చెప్పి నేను యాభై ఇవ్వటం జరిగింది అయితే ఈ ఎనభై వేలు ఇప్పుడు ముప్పై వేలుకి ఏమైందంటే ముప్పై వేలకి నాలుగున్నర లక్షలు ఐదు లక్షలు అడుగుతున్నారండి మేమైతే ఇంత అయితే కట్టలేమన్నా అంటే దానికి ఏమో వాళ్ళు కొట్టిస్తామని రాఘవ రెడ్డి అన్న వాళ్ళు వీళ్ళతో కొట్టిస్తాము వీళ్ళు వస్తారు చంపేస్తానంటున్నారు అది అది అయింది నెక్స్ట్ ఈ భాష గారికి ఏంటంటే మామూలుగా మనం పాతిక వేలు తీసుకుంటే అన్న పాతిక వేలుకి ఇలా ఒక యాభై వేలు జరిగితే యాభై వేలు అరవై వేలు అన్నారు అరవై వేలుకి యాభై వేలు కట్టాను ఆ పదివేలుకి తీసుకెళ్ళి మళ్ళీ దానికి ఒక ఎనభై వేలు చేస్తే మళ్ళీ మా అమ్మాయి దగ్గర తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ కట్టాను అలాగే కట్టడం జరుగుతుంది ఈ ఉన్న వడ్డీ అమౌంట్ని మళ్ళీ దానిలో వడ్డీల్లో కలిపేసి దాన్ని వడ్డీలుగా కలిపేసి దాన్ని అసలుగా చేసి దాన్ని డబ్బులు వసూలు చేస్తాను రోజుకి వెయ్యి రూపాయల పరంగా నేను ఒక మూడు నెలలు నాలుగు నెలలు కట్టానండి అలాగే అలా నాలుగు నెలలు మూడు నెలలుగా నేను వెయ్యి రూపాయలు కడుతూనే వచ్చాను ఇప్పుడు ఏంటంటే ఇంకా నేను కట్టలేనని చెప్పేసి లక్ష రూపాయలు కూడా తీసుకొని ఆయన దగ్గర తీసుకొని లక్ష రూపాయలు ఆయన వేరే వాళ్ళ దగ్గర ఇప్పించాడు వేరే ఆవిడ దగ్గర అని చెప్పి ఆ మాట చెప్పి ఇప్పించి ఆ లక్ష రూపాయలు కూడా ఆయనే తీసుకొని మళ్ళీ ఆ లక్ష రూపాయలకి వడ్డీలు తీసుకుని నేనైతే ఇంకేం కట్టదలుచుకోలేదని నేను అనుకుంటున్నాను సార్ తెనాలి పట్టణానికి చెందినటువంటి భాష చిన్న అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఏదైతే వేలాది రూపాయలు అప్పుగా ఇచ్చి వడ్డీల పేరుతో లక్షాది రూపాయలు దండుకున్నారని వాళ్ళకి వడ్డీలు చెల్లించేందుకు తాము విద్యను కూడా మానే పులి స్టాప్ పెట్టేసి కూడా ఆ కుట్లకి వెళ్ళి పనిచేసి కూడా డబ్బులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కూడా కొంతమంది చెప్తున్నారు ఈ క్రమంలోనే కూడా తాము ఆ ఇళ్లలో నుంచి ఉన్న పుస్తలు కానివ్వండి బంగారం కూడా తాకట్టు పెట్టి అప్పులు చెల్లించినప్పటికీ కూడా ఇంకా అధిక మొత్తంలో వడ్డీ చెల్లించాలని కూడా తమని ఏదైతే డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో మిమ్మల్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు ప్రాణాలు కూడా తోడేస్తామని కూడా బెదిరిస్తున్నారని తమకు రక్షణ కల్పించాలి లేని పక్షంలో ఆత్మహత్య మాకు సరేనేమని కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఏదైతే ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ నరేంద్రతో వరప్రసాద్ సుమన్ టీవీ గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి